Happy mobiles on the 60th store launch. Chala grand ga chesaru. 60 stores chala chala successful ga narustunnayi. I wish them all the best. Vaalla customers kuda almost 10 lakh paina happy mobile customers reach out. It's a milestone ga nenu bhavisthunnanu. Chala manchi parinamam. I wish them both all the best. Thank you, sir. అది కూడా కాకుండా విజయవాడకి రావాలని ఎప్పుడైతే అనుకున్నాను, ఈ మధ్య షూటింగ్ ఆర్ఆర్ఆర్ వాళ్ళు రాలేకపోయాను. అండ్ ఐ థ్యాంక్ హ్యాపీ మొబైల్స్ ఇలా అయినా ఈ స్టోర్ ఓపెనింగ్ ద్వారా ఇలా రావడం అనేది. ఇలా విజయవాడ క్రౌడ్ కానీ బాయ్స్ కానీ మామూలుగా చాలా ఉత్సాహం ఇస్తారు మాకు. అండ్ చాలా బాగుంది ఇక్కడ వీళ్ళందరితో రావడం. మిగతా స్టార్స్ ఇంకో స్టార్ ఫంక్షన్ కూడా వెళ్ళాడు, తారక్ మహేష్ ఫంక్షన్కి వెళ్ళాడు. ఇట్స్ హెల్దీ అట్మాస్ఫియర్ అనిపిస్తుంది నాకు. గ్రేట్ అసోసియేషన్ అని, ఇట్స్ అ బ్యూటిఫుల్ అసోసియేషన్ ఆల్ దీస్ ఇయర్స్ అండ్ వెరీ కమిటెడ్ గ్రూప్ ఆఫ్ లీడర్స్ ఉన్నారు, ద ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ. అండ్ దే యూత్ఫుల్, దే ఆర్ వెరీ యంగ్. అండ్ వాళ్ళ ఆలోచన తీరు కానీ అవి కానీ, ఐ థింక్ యంగ్స్టర్స్ కానీ ఇలాంటి ఒక యంగ్ మార్కెట్ అంటే ప్రతి 6 నెలలు ఇప్పుడు సెల్ ఫోన్స్ మారిపోతున్నాయి. నేనైతే మార్చిన ఒక 4-5 ఇయర్స్ వాడతాను ఒకటే ఫోన్, కానీ ఇక్కడ ట్రెండ్ అయితే అలా ఉంది. సో దానికి ఈక్వలెంట్గా స్టోర్స్ అవైలబుల్ ఉండవు, ఎక్కడికి వెళ్ళి కొనుక్కోవాలనే దాని మీద. అండ్ మంచి మంచి కాన్సెప్ట్స్ ఓపెన్ చేస్తున్నారు అండ్ లైఫ్ స్టైల్ ప్రోడక్ట్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు. అండ్ ఇట్స్ అ గుడ్ బ్రాండ్, ఐ వాంట్ బి అసోసియేటెడ్. విజయవాడకి రావద్దామని ఎప్పుడు అవకాశం ఉన్నా వద్దామనే ఉంటుంది. అండ్ చాలా రోజులు అయింది వచ్చి. అండ్ ఐ థ్యాంక్ హ్యాపీ మొబైల్స్ ఫర్ ఈ ఆపర్చునిటీ మళ్ళీ మా విజయవాడ బాయ్స్ ఉందని కలవడానికి. నాకు మంచి అవకాశం అంటే డెఫినెట్గా మంచి ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి మాకు. వెరీ పాజిటివ్గా ఉన్నాం డే 1 నుంచి, మేము ఇంత పాజిటివ్గా ఉన్నాం. థింగ్ బాబు ఆయన అనౌన్స్ చేసిన రోజు చెప్పారు కదా 30th July, దానికి కట్టారు. ఓకే సార్, నిన్న కామెంట్ చేయడం జరిగింది సార్ లేని తక్కువ డేస్ అండి, 20 డేస్లోనే మూవీ కంప్లీట్ చేయడం వల్ల కొద్దిగా బడ్జెట్ నిర్మాతలు కూడా అనుకూలంగా ఉంటుంది, అలాంటి పరిణామాలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ముందుగానే పెద్ద సమ్మర్ అండి, ఇంకేం ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ ఆర్ఆర్ఆర్ ఖచ్చితంగా చేయాలండి అందరూ, నాట్ ఓన్లీ మీ, అందరూ 2 మూవీస్ మినిమం చేయాలి. చేయాలమ్మా, యువర్ రైట్, యువర్ రైట్, అబ్సల్యూట్లీ, డెఫినెట్గా మా ప్రయత్నం అదే చేస్తాం. అంటే ఇంతకుముందు వెంకటేష్ గారు చేశారు, మహేష్ చేశాడు, ఇప్పుడు మేము కూడా చేస్తాం. ఐ థింక్ ఇది మంచి పరిణామం, కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకండి, మనం ఎంత బాగా చేస్తున్నాం వాళ్ళే మన వైపు చూస్తున్నారు, మన సినిమాలు అక్కడ బాగా ఆడుతున్నాయి. ఇప్పుడు ఇంత కంఫర్ట్ ఉన్నప్పుడు మన భాషలు మనం చేసుకున్నప్పుడు నాకైతే ప్రస్తుతానికి అయితే ఏం లేదు. ఇప్పుడు చేస్తున్నాం దీన్నే,
అవన్నీ ఎంతవరకు అంటే ఒక 65% to 70% అయింది అన్నారు మొన్న. అది రాజమౌళి గారిని అడగండి, నన్ను అడగదు, నాకు పర్మిషన్ లేదు మాట్లాడడానికి ఇప్పుడే. చాలా బాగుంది, చెప్పారు కదా ఆల్రెడీ రాజమౌళి గారు, అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్, వీళ్ళిద్దరి మీద ఒక ఫిక్షనల్ స్టోరీ, అది రియల్ లైఫ్ బయోపిక్ కాదు, ఇట్స్ ఫిక్షనల్. ఇంకొద్ది రోజులు, ఇంకొద్ది రోజులు వచ్చేసారు. నేనేమంటాను, పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళు చూసుకుంటున్నారు, అండ్ వాళ్ళు మా మా పని మేము షూటింగ్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాం. ఏదైనా ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా మా ఇస్ అ వెరీ వెరీ గుడ్ బాడీ, అందరినీ సపోర్ట్ చేసే బాడీ. అంతే అమ్మా, అంతే అంతే. ఒక సూపర్ స్టార్ మూవీకి మెగా స్టార్ గెస్ట్ గా రావడం, ఈ వాతావరణాన్ని ఏ విధంగా చూస్తారు? దాంట్లో వ్యతిరేకించడానికి ఏమీ లేదు, అది నేను ఎప్పుడు ఫాలో అవుతున్నాను అండ్ చాలామంది ఫాలో అవుతున్నాను అండ్ ఎక్కువ శాతం అందరూ ఫాలో అవుతున్నా కూడా అది డెఫినెట్గా ప్రొడ్యూసర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ప్రస్తుతానికి ఏం ఆలోచించలేదండి, అది ఓన్లీ నాన్నగారు డ్రీమ్ ప్రాజెక్ట్ చేయడానికి నేను స్థాపించాను, అది ఆ రెండు ప్రాజెక్ట్స్ చేసాను, మిగతా ఇలా కంటిన్యూ అవ్వాలని నాకు లేదు. ఐ వాంట్ ఫోకస్ ఆన్ మై నటన మీద, యాక్టింగ్ మీద, వీటి మీద ఫోకస్ ఉంటుంది. మళ్ళీ అలాంటి ఒక ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ వస్తే బహుశా ఆలోచిస్తాను, తప్ప ఇది ఒక రెగ్యులర్ ప్రొడక్షన్ హౌస్ లాగా తీయడం కాదు జరగదు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఏ సిటీలో మేము చూడలేదు, సో విజయవాడకి మేము చాలా రుణపడి ఉన్నాం. మీ ఆనందం ఇలా ప్రదర్శించడానికి ఇంట్లో వెయిట్ చేస్తున్నారు. అలాగే నేను కూడా హైదరాబాద్కి వెళ్ళే వరకు ఏ యాక్సిడెంట్ అవ్వకుండా మీ అందరూ చక్కగా ఇంటికి వెళ్ళారని న్యూస్ వాడుతున్నాను. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. ఈ ట్రైన్ ఇలాగే నేను రూమ్లో పెట్టుకుని హైదరాబాద్కి వెళ్తాను. మళ్ళీ మళ్ళీ మీ అందరికీ సంక్రాంతి ముందుగా చెప్తూ జై హింద్. అందరికీ నమస్కారం, నా పేరు సింగర్ ఎంఎల్ గాయత్రి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు GNN తెలుగు ఛానల్.